శాశ్వత దీవెనలు మత్తయి సువార్త 5:7. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము గలవారంటే ఎవరు? యేసు ప్రభుని జీవితం ద్వారా ప్రేమ, దయ, క్షమ, సహాయం చేసే గుణాలను స్వీకరించి అనుసరించే స్వభావమే కనికరము. దేవుని కనికరము వలననే మనకు పాప క్షమాపణ, రక్షణ లభ్యమైంది. కోపంగా మాట్లాడే మనిషికి ఆవేదనే మిగులుతుంది. మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది. ప్రాయశ్చిత్తము మన లోపాలను సరిదిద్దుతుంది. మాటల కన్నా జీవము గల క్రియలు అలసిన మనసుకు ఊరటనిస్తాయి. నిజము ఎంత స్వచ్ఛమైనదో, కనికరము అంత మృదువైన స్వభావము. ఒంటరితనాన్ని దూరపరిచి కృతజ్ఞతాభావాన్ని పెంపొందిస్తుంది. ఇతరులు చూడవల్లని సహాయం చేయక పరలోకమందున్న తండ్రి మహిమ నిమిత్తమై దీనులకు సహాయం చేయుట దేవుని ఎదుట ఎంతో ఆశీర్వాదకరము. నిర్మలమైన మనస్సాక్షి గలవారమై, ప్రతి వాణితో సమాధానము కనికరము గలవారమై, మన హృదయమును యేసు ప్రభువునకు ప్రతిష్ఠించుకొని శాశ్వత దీవెనలు పొందాలని ప్రార్థన. ఆమేన్.